వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా పాల్గొన్నారు. మహిళలంతా కలిసి జగనన్న ఫోటోకు పూలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మెంటడ ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, జెడ్పీటీసీ లంక సన్యాసి అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రెండవ విడత మన అమ్మలకు అక్కలకు చెల్లెలకు వచ్చిందని చెప్పడానికి, దాన్ని సక్రమంగా వినియోగించుకోమని చెప్పడానికి నన్ను ఇక్కడ పిలిచిన అధికారులకు, అలాగే వేదిక మీద ఉన్న మన గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, మా గౌరవ పెద్దలకు, ఇక్కడున్న మా గౌరవనీయులైన మా అమ్మలు అక్కలు చెల్లెలకు, మా నాయకులకు, అలాగే విలేకరులకు, గజపతిరాజు నియోజక వరకు వచ్చేటప్పుడు కానీ మనమందరం చూసాం మీ అందరితో అక్కగా చెల్లిగా అమ్మగా అమ్మమ్మగా పిలిచి ఆప్యాయతతో మాట్లాడారు. ఎంత ప్రేమతో మాట్లాడారు మీ అందరికి తెలుసు. అప్పుడే మీరు చెప్పారు మీ బాధలు ఇబ్బందులు సమస్యలు చెప్పారు కాబట్టి అయినా నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పారు. మీ బాధలు విన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ బాధలు సమస్యలు లేకుండా చేసే బాధ్యత తంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందాక వైసీపీ గారు అన్నారు, ఎవరో అన్నారు అనుకోనలేదు. నిజంగా వారికి అక్కడ లేకపోతే వాళ్ళకి జగన్ ఇచ్చిన డబ్బులు అవసరం లేకపోతే తీసుకోవద్దని చెప్పండి. జగన్ ఇచ్చిన డబ్బులు వారికి ఎక్కువైపోతే మన ఎదురుగా అమ్మవారు ఉన్నారు, అమ్మవారి గుడికిమ్మండి, పర్వాలేదు, తప్పు ఏమి లేదు. లేదు పేదలకు ఇచ్చామని చెప్పండి. ఎవరికైనా సరే ఈ పథకాల గురించి, జగనన్న చెప్పే పథకాల గురించి, నవరత్నాల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. నిజంగా నీకు ఈ పథకం అక్కర లేకపోతే, నీ ఇంటికి అవసరం లేకపోతే, నీకు వచ్చిన మీ దగ్గర అమ్మకు కానీ మన అక్కకు కానీ చెల్లెకి వచ్చిన పథకాన్ని తీసుకెళ్ళి గుడికిచ్చేయండి, లేదంటే తీసుకోవడం మానేయండి. అంతేగాని ముఖ్యంగా మనకి ఇప్పుడు పెద్ద పండుగ జరుగుతుందమ్మా. ఏం పండుగ అంటే దసరా కాదు, దీపావళి కాదు, ఇది ఆసరా పండుగ, వైఎస్ఆర్ ఆసరా పండుగ ఇది. ఈ పండుగ ఇంత ఘనంగా జరగడానికి కారణమైన మన జగనన్న అప్పుడులోని పాదయాత్ర చేసినప్పుడు మనకి ఇచ్చిన మాట, మాట తప్పని మడమ తిప్పని మన అన్న. ఏ ఇంట్లోనైనా ఒక అన్న ఒక చెల్లి గురించి ఆలోచిస్తాడు, కానీ మన రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరి గురించి ఎంత దీనగా ఆలోచించి ఇంత ఇంత పెద్ద మొత్తం మీద మనం తీసుకున్న అప్పు మొత్తం రుణమాఫీ. రుణమాఫీ ఒకటే కాదమ్మా ఈ ఆసరా.